పెద్దపల్లి జిల్లా ఓదల మండల కేంద్రంలో ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను పనులను మంగళవారం కొనసాగించారు. జిల్లా పంచాయతీ అధికారి సుదర్శన్ ఆకస్మిక తనిఖీ చేసి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో అక్కడక్కడ పేరుకుపోయిన చెత్తను గమనించి తానే స్వయంగా శుభ్రం చేశారు. గ్రామంలోని పలు హోటల్స్ ముందు చెత్తాచెదారం ఉండడంతో వారికి జరిమానాలు విధించారు. గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని తెలిపారు. ఆయన వెంట డిఎల్పీఓ దేవకీదేవి, ఎంపీఓ అబ్దుల్ వాజిద్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆదేశాల ప్రకారంగా 6వ తేదీ నుండి స్టార్ట్ అయిన 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక ప్రణాళిక ఈ జిల్లాలో అమలు పరుస్తున్నాము. 5 అక్టోబర్ 5 వరకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ శానిటేషన్, ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా ప్రతి గ్రామము, గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలు శుభ్రంగా స్వచ్ఛంగా అర్థంలాగా ఉండాలి. దాన్ని బేస్ చేసుకునే మేము అన్ని స్వచ్ఛతా కార్యక్రమాలు చేపడుతున్నాము. దీంట్లో గ్రామ పంచాయతీ సిబ్బంది సరిపోకున్నా కానీ వేరే అదనపు సిబ్బందిని నియమించి, తాత్కాలిక సిబ్బంది నియమించి చేయడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న 263 గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా మొత్తం జిల్లా యంత్రాంగము, డివిజన్ యంత్రాంగము, మండల యంత్రాంగము, గ్రామస్థాయిలో అధికారులు, ఉద్యోగులు అందరూ దీనిలో పాల్గొంటున్నారు. ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించడం జరిగింది. మళ్ళీ ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేక అధికారి గారిని నియమించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈ శానిటేషన్ ప్రోగ్రాము, మళ్ళీ